जिला मैचल के खुदबुल्लापुर एक्साइज पुलिस ने तकरीबन 234 ग्राम ममनुआ चरस को जब्त कर लिया। इस खसूस में मनोज नामी एक मुलजिम को पुलिस ने अपनी तहवील में ले लिया, जो कि मोटरसाइकिल पर यह ममनुआ चरस ले जा रहा था। पुलिस ने मुलजिम के कब्जे से 32 चरस की बोतलें, होंडा एक्टिवा गाड़ी, मोबाइल फ़ोन, जुमला 1,64,000 रुपये मालियत की प्रॉपर्टी को इसके कब्जे से सीज कर लिया गया है। पुलिस की तफ्तीश में मजीद दो पेडलर्स की शिनाख्त की गई है, जिनके नाम श्रीनिवास राव और अरविंद के तौर पर बताए जा रहे हैं। इन दोनों पेडलर्स के भी ठिकानों की छानबीन की जा रही है, ताकि इनकी गिरफ्तारी भी अमल में लाई जा सके। पेश इस खसूस में मजीद तफसीलात DTV9 के साथ। नाज़रीन, अगर आपने अब तक हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो अभी ज़रूर कर ले, ताकि हमारी कोई भी लेटेस्ट व ब्रेकिंग न्यूज़ आप तमाम से मिस ना हो सके। पाइपलाइन रोड ఈ పైప్ లైన్ రోడ్లో రంగభుజంగ థియేటర్ దగ్గర రోడ్ వాచ్ చేయడం జరిగింది. వెహికల్స్ తనిఖీ చేస్తుంటే ఈ లోపల ఒక బస్ అని హోండా యాక్టివ్ మీద వచ్చాడు. ఆ హోండా యాక్టివ్ సస్పెక్ట్ చూసి ఆపడం జరిగింది. ఆపి తర్వాతంటే హోండా యాక్టివ్ ఫుడ్ స్టేజ్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ను శోధన చేయగా ఆ బ్యాగ్ లో ఒక 32 ఆసిషర్ బాటిల్ దొరికినాయి. టోటల్ ఆ బాటిల్లో ఉన్న మొత్తం టోటల్ బాటిల్ ఏంటంటే 234 గ్రామ్స్ ఆసిషర్ ఉంది. అంటే ఒక కేజీ మనం ఆర్టిషర్ తయారు చేయాలంటే ఒక 30 కేజీస్ డ్రై గాంధీని మనం యూజ్ చేసి దాన్ని మళ్ళీ సాలిడ్ ఫామ్ నుంచి తీసుకోవడానికి 30 కేజీస్ వస్తుంది. ఈ దీనికి ఈ పరిస్థితులు ఏంటంటే ఈ 32 గ్రామ్స్ బాటిల్స్ని మనోజన భక్తిని మనం సీజ్ చేసుకున్నాం జరిగింది. ఈ మనోజని గట్టిగా ఇంటరాక్షన్ చేయడంతో ఇతనికి శ్రీనివాసాచార్య అని ఒక పర్సన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ శ్రీనివాసాచార్య నీకేం సంబంధం అంటే శ్రీనివాసాచార్య ఇతని దగ్గర ఇక్కడ క్యాటరింగ్ పనిచేశాడట. పనిచేసినప్పుడు నెలవెల అలవాటైంది. తర్వాత నెక్స్ట్ వీళ్ళు కూడా ఈ బిజినెస్ చేయడం జరిగింది. శ్రీనివాసాచారి కోసం మనం వెతుకుతుంది ఏంటంటే శ్రీనివాసాచారి ఇల్లు సనందారి ఎలా ఉంటుంది, ఇల్లు రెడీ చేసాం కానీ అతను దొరకలేదు, ఇల్లు కూడా అతను అవుట్స్టాండింగ్ అయిపోయాడు. శ్రీనివాసాచారి అండ్ మనోజ్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ క్యాటరింగ్లో పరిచయం అయిన తర్వాత శ్రీనివాసాచారి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఎక్స్ఎంప్లాయ్ అతను ఇప్పుడు మానేజ్మెంట్ తెలుస్తున్నది. ఈ శ్రీనివాసాచారికి ఏంటంటే ఇంకొక అతను అరవింద్ అని అతని దగ్గర బంధువు మచిలీపట్నం ఉన్నాడని తెలిసింది. అతను అరవింద్ అనే పర్సన్ మచిలీపట్నంకి వెళ్ళి శ్రీనివాసాచారి పంపిస్తాడు. శ్రీనివాసాచారి దీన్ని లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ చేసి అతనికి మళ్ళీ సబ్ ఏజెంట్స్